పల్నాడులో హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ వేగవంతం చేస్తోంది. రెండు చింతల్లో జట్టిపాలెం తుమ్రుకోట గ్రామస్తులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. హింసకు పాల్పడ్డ కొంతమందిని గుర్తించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పచ్చమూకల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గంటచింతల మండలం తుమ్మరుకోట్లో ఈవీఎంలను యెల్లో గ్యాంగ్ ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ నెంబర్ 204లో ఈ సంఘటన జరిగింది. ఈవీఎంను ధ్వంసం చేసింది మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. ఓటర్లపై దాడి చేసిన వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ట్విట్టర్లో ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ నెల 13వ తేదీన ఘటన జరిగితే 21వ తేదీన వీడియో ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల విధ్వంసంపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం 1 మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఎందుకు బయటకు రావటం లేదన్నారు అనిల్ కుమార్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కంభంపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 34 బైకులను పోలీసులు సీజ్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు అర్బన్ సీఐ శ్రీనివాసరెడ్డి. తిరుపతి జిల్లా మునిరత్న నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని బైకులను పోలీసులు సీజ్ చేశారు. అల్లర్లు విధ్వంసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఆర్వో ఆఫీస్ చుట్టూ విఆర్ఓలు ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలింగ్ రోజున షామియానా టెంట్లకు సంబంధించి 8,000కు గాను 3,000 మాత్రమే చెల్లించారట. మిగిలిన 5,000 కోసం 5 రోజులుగా రిటర్నింగ్ ఆఫీసర్ల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు విఆర్ఓలు. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలం భైరవాని తిప్ప ప్రాజెక్టుకు భారీగా వరద నీరొచ్చి చేరుతోంది. దాదాపు 5.8 అడుగుల మేర నీటి మట్టం పెరగడంతో సాగు కష్టాలు తీరుతాయని రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెంలో పందిళ్లపల్లికి చెందిన దివ్యాంగ క్రీడాకారుడు నాగరాజుకు 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్. ఈ నెల 28న చైనాలో జరిగే అంతర్జాతీయ పారా వాలీబాల్ కు నాగరాజు సెలెక్ట్ అయ్యాడు. సింహాద్రి అప్పన్న భక్తులు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు స్వామి నిజరూప దర్శనం తర్వాత 4 దశల్లో తిరిగి చందనం సమర్పించడం ఆనవాయితీ. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం చేయటం ఆనవాయితీ. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ నిపుణుల బృందం పర్యటించింది. సిరిపురం గ్రామంలో పార్వతీ బ్యారేజ్ తో పాటు సరస్వతి పంప్ హౌస్ ను నిపుణుల బృందం పరిశీలించింది. సరస్వతి పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి మోటార్లను పరిశీలించి ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పార్వతీ బ్యారేజ్ గేట్ల వద్దకు వెళ్లిన అధికారులు 54 నుంచి 61 గేట్ల దగ్గర కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బ్లాక్ మెయిలర్ అని మోసగాడని ఆరోపించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలి కానీ ప్రభుత్వాన్ని ప్రశంసించే వ్యక్తి కాదంటూ విమర్శించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఊరూరా ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీఆర్ఎస్ పార్టీ. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులుగా పేర్యాల రవీంద్రరావును నియమించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి గెలిపించాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పటభద్రుల ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలందరూ అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తన లక్కీ నెంబర్ 2 అని బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి నెంబర్ కూడా 2 అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల జీవితాలు పెన నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజాం రాజ్యంలాగా బీఆర్ఎస్ పరిపాలన చేసిందని, కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉందని మండిపడ్డారు. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న 6 గ్యారంటీలను తుంగలో తొక్కారని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు హరీష్ రావు. జగిత్యాల జిల్లా రాయకల్లో రైతన్నలు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. వర్షంతో వడ్లు మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించే భవనాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని అధికారులు అసహనాన్ని వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అల్లూరు చెరువు నుంచి ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీను అధికారులు అడ్డుకున్నారు. 8 టిప్పర్స్ ను సీజ్ చేశారు. హైదరాబాద్ నాగోల్లో బండ్లగూడలో ఓ మహిళ వినూత్నంగా నిరసనకు దిగింది. వర్షాలకు పాడైన రోడ్లతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నామంటూ వర్షపు గుంతలో కూర్చుంది. జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించాలని భీష్మిచ్చింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ సంఘాలు నిరసనలకు దిగారు. ఈ నెల 13 జరిగిన ఘర్షణల్లో ఆదివాసీ అస్తిత్వంపై దాడికి పాల్పడిన అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సుల్తానాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివారులో చిరుత అడుగుజాడలు కనపడటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం పొలం పనుల కోసం వెళ్లిన రైతులకు చిరుత పులి కడపడినట్లుగా చెబుతున్నారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరిట సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాను తెరిచారు. మీటింగ్ లో ఉన్నా అర్జెంటుగా డబ్బులు కావాలని మెసేజ్లు పంపుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీలంక నెంబర్ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ దందా చేస్తున్నారు. విశాఖ జిల్లా సంగివలస ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థినులను రేడియాలజీ విభాగాధిపతి తుమ్మల నాగేశ్వరరావు వేధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 3 విద్యార్థినులు వారి తల్లిదండ్రులు కళాశాల డీన్ కు ఫిర్యాదు చేశారు. అయినా సదరు విభాగాధిపతిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎండాడ దిశ పోలీస్ స్టేషన్ను బాధిత విద్యార్థినులు ఆశ్రయించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మహజన్ శివరామకృష్ణ కుమారుడు అక్షయ్ హైదరాబాద్కు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా వరద కాలువ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కుమారుడు అక్షయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాల పాలైన తండ్రి శివరామకృష్ణ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మేడ్చల్లో రైలాపూర్లో పరుపుల లోడ్తో ఉన్న లారీకి 11 కేవీ కరెంటు వైర్లు తగిలి మంటలు అంటుకున్నాయి. స్థానిక సమాచారంతో ఫైర్ ఇంజిన్ మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. విశాఖలో ల్యాప్టాప్లు దొంగిలిస్తున్న తమిళనాడుకు చెందిన అంతరాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 150,000, 6 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ మహారాష్ట్రలో ల్యాప్టాప్లను దొంగిలించి తమిళనాడులో విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ లో మున్యాల్ తాండా ఎర్రగుంట రెవోజీపేట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. 16 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకాన్ని అధికారులు ధ్వంసం చేశారు. గుడంబా విక్రయిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని థానేలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలిపోయి 2 భారీ పేలుడు చోటు చేసుకున్నాయి. ఈ పేలుడు శబ్దాలు దాదాపు 3 కిలోమీటర్ల వరకు వినిపించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బెంగళూరులోని హోటల్ ఒటేరా సహా మరో 2 పేల్చి వేస్తామంటూ ఆగంతకులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి ముమ్మర తనిఖీలను చేపట్టాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ దిల్షద్ గార్డెన్ లో జరిగిన ఎన్నికల సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్ గెలుస్తారని, కూటమికి 7 వస్తాయని రాహుల్ గాంధీ తెలిపారు. రాజ్యాంగం రిజర్వేషన్లపై మోదీ దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో గెలిచేది కూటమేనని స్పష్టం చేశారు ఆయన. జమ్మూ అండ్ కాశ్మీర్లో రజౌరిలో లోక్సభ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎల్లుండి జరిగే 6వ దశ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ.
రాష్ట్రంలో పనిచేస్తున్న మావోయిస్టు సంస్థల నుంచి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరారు. మావోయిస్టు పునరావాస విధానం ఏమిటో చెప్పాలన్నారు విజయశంకర్. భారత వైమానిక దళం మరో మైలురాయిని అందుకుంది. తూర్పు సెక్టార్లో అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ లో విజయవంతమైన నైట్ విజన్ గాగుల్స్ సాయంతో ఐఐఎఫ్సి 130J విమానాన్ని ల్యాండింగ్ చేశారు. ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, నీతా దంపతుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం కరీంనగర్ ఫిలిగ్రీలో మరోసారి చర్చనీయాంశమైంది. ముఖేష్ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళా రూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 400 వస్తువులను ఆర్డర్ చేసినట్లుగా కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ చీఫ్ తెలిపారు. తైవాన్ సముద్ర భాగంలోకి వస్తున్న చైనీస్ నౌకను తైవాన్ కోస్ట్ గార్డ్ అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తమ భూభాగంలోకి రావద్దని, వెంటనే దిశ మార్చుకోవాలని హెచ్చరించారు. తైవాన్ చైనా మధ్య ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టవద్దని స్పష్టం చేశారు. భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త శ్రీనివాస రామచంద్ర కులకర్ణికి ప్రఖ్యాత షా అవార్డు దక్కింది. 2024 సంవత్సరానికి ఆస్ట్రానమీ విభాగంలో శ్రీనివాస్కు అవార్డు ఇస్తున్నట్లుగా షా ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుడు, గామ కిరణాల వెల్లువ వంటి ఖగోళ అంశాలపై చేసిన పరిశోధనలకు గాను ఈ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,196 పాయింట్ల లాభంతో 75,418 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 369 పాయింట్ల లాభంతో 22,967 పాయింట్ల వద్ద ముగిసింది. పసిడి ప్రియులకు భారీ ఉపశమనం లభించింది. 10 గ్రాముల బంగారం ధర 1,000 నుంచి 1,100 తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1,000 తగ్గి 67,300 రూపాయలకు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,090 రూపాయలు తగ్గి 73,420 రూపాయలకు చేరింది. దేశవ్యాప్తంగా వెండి ధర రికార్డు స్థాయిలో 3,300 తగ్గింది. కిలో వెండి 97,000 చేరింది. నష్టాలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ కంపెనీ 2,599 కోట్ల భారీ మొత్తాన్ని రిఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తుది నోటీసును పంపింది. అంతేకాదు ఎస్బీఐ ప్రైమ్ ల్యాండింగ్ రేట్పై అదనంగా 2% చొప్పున వడ్డీతో పాటు 15 రోజుల్లోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్కి డిఎంఆర్సీ నోటీసు జారీ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో భాగంగా ఉన్న టీరా బ్యూటీ కేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడుతున్నట్లుగా కంపెనీ మార్కెటింగ్ హెడ్ తేజస్ కపాడియా తెలిపారు. తమ కస్టమర్స్ ను మరింత అందంగా మార్చేందుకు కంపెనీ కొత్త టెక్నాలజీని పరిచయం చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈఓలలో 17 భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. పాలో ఆల్ట్ నెట్వర్క్స్ సీఈఓ భారత సంతతికి చెందిన నికేష్ అరోరా 2023 అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా 2వ స్థానంలో నిలిచారు. ఏపీ తెలంగాణలో 28% అమ్మకాలు వృద్ధి సాధించినట్లుగా తెలిపింది వివో అనుబంధ మొబైల్ తయారీ సంస్థ ఈక్కు. మార్కెట్లోకి కొత్త రకం స్మార్ట్ ఫోన్ Z9X ను లాంచ్ చేసింది. మహిళలు ఎంతో ఇష్టపడే కంచిపట్టు చీరల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. వెండి జరి చీరలపై మొగ్గు చూపటంతో 8 నెలల్లో ఏకంగా 50% అమ్మకాలు పెరిగాయి. చీరల ధరలు పెరగడంతో 10,000 కోట్ల పట్టు పరిశ్రమను దారుణంగా దెబ్బతీసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుణా చిత్రంలో తన పాటని అనుమతి లేకుండా మంజమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాతలకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. నష్టపరిహారంగా పెనాల్టీ కట్టాలని, లేకపోతే పాట తీసేయాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ పాట హక్కులు ఉన్న మ్యూజిక్ కంపెనీ నుంచి తాము రైట్స్ ముందే కొనుక్కుని సినిమా తీసామంటున్నారు మంజుమల్ బాయ్స్ సినిమా నిర్మాతలు. పశ్చిమ మధ్య దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం శనివారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది.